Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పై పవన్ ద్వేషం ఈ రేంజ్ లోన జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ కు నిలువెల్లా ద్వేషం తప్ప మరేమీ లేదనడానికి ఇదే తాజా ఉదాహరణ. ఇంతకీ విషయం ఏంటంటే, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న జగనన్న కాలనీల పరిస్థితి ఏంటో జనాలందరికీ తెలియజేయాలని పవన్ పిలుపునిచ్చారు. ఉదయం నుండి రాత్రి వరకు నేతలు కార్యకర్తలు జగనన్న కాలనీల్లో తిరగాలట. తిరిగి ఏం చేయాలంటే, నేట మునిగిపోయిన ఇళ్లను, వీడియోలు, ఫోటోలను పార్టీ ట్విట్టర్ ఖాతాలోనూ వెబ్సైట్లలోనూ అప్లోడ్ చేయాలట. జగనన్న కాలనీలు నీళ్లల్లో మునిగిపోయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని పవన్ పెద్ద పిలుపే ఇచ్చారు. ఇక్కడే పవన్ శాడిజమంతా బయటపడుతోంది. ఎందుకంటే కుంభవృష్టి పడుతున్నప్పుడు జగనన్న కాలనీలే కాదు, ఎంత పక్కాగా కట్టిన కాలనీలు కూడా నీళ్లల్లోనే మునిగిపోతాయి. హైదరాబాద్ కాజీపేట రైల్వే స్టేషన్లే నీళ్లల్లో మునిగిపోయాయి. ఇక హైదరాబాద్ నగరం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఊర్లకు ఊర్లే మునిగిపోతున్నప్పుడు జగనన్న కాలనీలు లెక్కేంటి? అలాంటిది జగనన్న కాలనీలు నీళ్లల్లో మునిగిపోవడంలో ఆశ్చర్యమేముంది? ఏ ప్రభుత్వం అయినా పేదలకు ఇళ్ల పట్టాలు, కాలనీలను ఊర్లకు దూరంగానే ఇస్తాయి. పేదలకు ఇచ్చే పట్టాలు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కోకాపేట సెంటర్లలో ఇస్తుందా? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లోని లోలయింగ్ ఏరియాలు కూడా నీళ్లల్లో మునిగిపోయాయి. ఒక కాలనీ కట్టిన తర్వాత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పడేంత వరకు కాలనీల్లో ఇలాగే నీళ్లు నిల్వ ఉంటాయంతే. ఇందులో ఆశ్చర్యమేముంది? వైజాగ్, విజయవాడ, కర్నూలు, అనంతపురం, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో ఇప్పుడు ప్రముఖ సెంటర్లు అనుకున్నవి కూడా ఒకప్పుడు ఊరి శివారు ప్రాంతాలే. మెల్లిగా ఊరు పెద్దదై నగరం, మహానగరమైన తరువాత అవే ప్రాంతాలు నగరంలో కాస్ట్లీ ఏరియాలు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీల్లో ఖచ్చితంగా నీళ్లు నిల్వ ఉంటాయనడంలో సందేహం లేదు. అంత మాత్రాన ప్రభుత్వం ఏదో తప్పు చేసేస్తోందని పవన్ అనుకోవడమే విచిత్రం. మళ్ళీ దీనికి వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఒకటే.